ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక చనిపోయిన మనిషి డబ్బా నుంచి బయటికి లెగిసిరావడం చూసారా? ఆహా, నేను అండర్ టేకర్ గురించి మాట్లాడట్లేదు, అతను వింత మనిషి అనుకోండి, ఇలా ఎప్పుడూ చూడలేదు కదా. అయితే మ్యాగీని కలవండి. ఈ సంఘటన 1870 యూరోప్ లో అయింది. మ్యాగీ డిక్షి అనే ఈ అమ్మాయి 22 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు చనిపోయింది. ఈ అమ్మాయి చనిపోయాక కూడా ఇంకా 40 ఏళ్ళు బతికి ఉంది. అంటే ఆ డబ్బాలో కాదు, బయటే బతికుంది. ఇంతకీ ఏమైందంటే, ఈ అమ్మాయికి 22 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ఉరేసి చంపేశారు. ఈ అమ్మాయి తనకు పుట్టిన పిల్లోడిని కావాలని చంపేసిందని చెప్పి అక్కడ జనాలు ఈ విధంగా చేశారు. నిజానికి ఈ అమ్మాయి తన బిడ్డను చంపలేదు, కడుపులో ఉన్నప్పుడే ఆ బిడ్డ చనిపోయాడు. అయినప్పటికీ మొద నష్టపు జనాలు ఆ అమ్మాయిని క్రిమినల్ అని చెప్పి చంపేశారు. అమ్మాయి చనిపోయాక ఆ అమ్మాయిని బాక్స్ లో పెట్టి తీసుకుపోతున్నారు. కాసేపటికి ఆ అమ్మాయి ఉన్న బాక్స్ లోంచి టపటపా టపటపా అని ఒకటే సౌండ్లు. అది చూడగానే సగం మంది అక్కడి నుంచి ఇళ్లకి లగేసి తలుపులు వేసేసుకున్నారు. కానీ కొంతమంది ధైర్యం చేసి ఆ బాక్స్ ను ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చూస్తే ఆ అమ్మాయి నుంచొని మాట్లాడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు తడిచిపోయిన ప్యాంట్లతోనే అమ్మాయి దగ్గరికి వెళ్లి అమ్మాయిని చెక్ చేశారు. అమ్మాయి బతికే ఉంది. అమ్మాయి చేసిన తప్పుకి ఆల్రెడీ శిక్ష వేసేసారు. ఇప్పుడు మళ్ళీ శిక్ష వేయలేదు, ఎందుకంటే ఇంకో తప్పేం చేయలేదు అమ్మాయి. అందుకనే అమ్మాయిని వదిలేశారు. నెక్స్ట్ ఆ అమ్మాయి 40 ఏళ్ల పాటు హ్యాపీగా బతికింది. కానీ ఇప్పటికీ మ్యాథమెటికల్ సైన్స్ లో ఇదొక మిస్టరీనే. ఈ అమ్మాయి అసలు ఎలా బతికొచ్చిందో ఎవరికీ తెలియలేదు. ఇవాళ వీడియోలో ఇలాంటి వింత ఫ్యాక్స్ ని, ఫన్నీ వీడియోస్ ని చూడబోతున్నాం. ఈ వీడియో మీకు నిజంగా నచ్చితే 40,000 లైక్స్ టార్గెట్ ని కంప్లీట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం ఎన్ని రోజులు టాయిలెట్ కి వెళ్లకుండా ఉండగలం? ఎన్ని రోజులు? నేను మనిషిని అనుకుంటున్నావా, ఉదయం అనుకుంటున్నావా? అంటే అది మహా అయితే ఓ పూట ఉండగలం. నెక్స్ట్ ఏ చెట్టో ఏ గోడో చూసుకుని కానిచ్చేస్తాం. కానీ ప్రపంచంలో ఒక జీవి ఉంది, అది 8 నెలల పాటు టాయిలెట్ కి వెళ్లకుండా ఉండగలదు. ఇదే అలస్కాలో ఉండే వుడ్ ఫ్రాగ్ అనే ఒక కప్ప. ఇది నిజంగానే 8 నెలల పాటు టాయిలెట్ కి వెళ్లకుండా అలా ఉండగలదు. ఆ కప్పగాని చెప్పింది ఏంది? నాకు కాదు, సైంటిస్టులకు చెప్పింది. ఫ్రెండ్స్, మీలో చాలా మందికి ఖచ్చితంగా జీన్స్ లో ఫేమస్ బ్రాండ్ అయిన లెవీస్ తెలిసే ఉంటది. దీనిలో ఒక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఈ లెవీస్ జీన్స్ యొక్క ఫౌండర్ లెవీస్. ఎంత షాకింగ్ ఫ్యాక్ట్! పూర్తికైన వై, ఈ కంపెనీ ఫౌండర్ అయిన లెవీస్ అతని ఫ్యాక్టరీలో తయారు చేసిన ఒక్క జీన్స్ కూడా ఎప్పుడూ వేసుకోలేదు. అంటే అతని లైఫ్ మొత్తం మీద అతని కంపెనీలో తయారు చేసిన జీన్స్ ని అసలు ఎప్పుడు వేసుకోలేదు. పాపం, అతని సైజ్ జీన్స్ ఎప్పుడు దొరకలేదేమో. నిజానికి జీన్స్ ఆ టైంలో కేవలం లేబర్స్ ఏ వేసుకునేవాళ్ళు. ఆ టైంలో జీన్స్ వేసుకునే వాళ్ళని లో క్లాస్ పీపుల్ అని పిలిచేవాళ్ళు. ఇంత కాస్ట్లీ ఇంకా ఫేమస్ కంపెనీని ఒకప్పుడు లో క్లాస్ కంపెనీ అని పిలిచేవాళ్ళు. కానీ ఇప్పుడు అదొక పెద్ద బ్రాండ్. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే మనకి కొంచెమైనా దాని మీద అవగాహన ఉండాలి. మనం స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేయాలంటే మనకి ఖచ్చితంగా డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. మన ఇండియాలో 30 ఏళ్లుగా బ్రోకరేజ్ సర్వీసు ప్రొవైడ్ చేస్తూ 22 లాక్స్కి పైగా కస్టమర్స్ ఉన్న మోతీలాల్ ఓస్వాల్ మనకి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసే అవకాశం కల్పిస్తుంది. ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే, వీళ్ళు మనకి పర్సనల్ స్టాక్ అడ్వైజర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళ పని ఏంటంటే, మనం స్టాక్స్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఏది బెస్ట్ టైమో ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎటువంటి అకౌంట్ మెయింటెనెన్స్ చార్జెస్ ని తీసుకోరు. ఈ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకి 25,000 విలువ చేసే ఒక అకౌంట్ బాస్కెట్ వస్తుంది. అందులో మనకు ఉపయోగపడే అనేక టైప్స్ ఆఫ్ టూల్స్, 3,000 విలువ చేసే డిస్కౌంట్ కూపన్స్, 1,000 విలువ చేసే బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ట్రేడింగ్ చేయడానికి ఇది ఒక సెక్యూర్డ్ ప్లాట్ఫామ్. మనం కావాలంటే కంప్యూటర్ లో ట్రేడ్ చేయొచ్చు, లేదా మొబైల్ లో కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అకౌంట్ ఓపెన్ చేయాలంటే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్ ఉంటే చాలు. డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మీ నేము, మొబైల్ నెంబర్, సిటీ ఇచ్చి సింపుల్ గా డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. మీకు ఈ వరల్డ్లోనే అన్నిటికంటే స్మార్టెస్ట్ పక్షి ఏంటో తెలుసా? అదే మెగ్పై. ఇది చూడడానికి సైజులో అంత పెద్దది కాదు, అంత స్పీడ్గా వెళ్లే పక్షి కూడా కాదు. దాని బాడీ కానీ ముక్కు కానీ ఏది అంత పెద్దగా ఉండదు. ఇంకా చెప్పు, దాని ఈకలు పెద్దగా ఉండవు, అది ఎక్కువ తినలేదు, ఎక్కువ ఏరగలేదు. అంటే అది కూడా నిజమే అనుకోండి. అయినప్పటికీ ఇది ఇంత తెలివైన పక్షి ఎలా అయిందంటే, మామూలుగా ఏ పక్షికైనా ఏ జంతువుకైనా దాని ముందు ఒక అద్దం పెడితే ఏ జంతువు దాన్ని అది గుర్తుపట్టలేదు, అలాగే ఏ పక్షి కూడా దాన్ని అది గుర్తుపట్టలేదు. కానీ బర్డ్స్ లో కేవలం మెగ్పై అనే ఈ పక్షి ఒక్కటే అద్దం ముందన్నది అదే అని గుర్తుపట్టగలదు. అందుకే దీన్ని స్మార్టెస్ట్ బర్డ్ అంటాము. మీకు తెలుసు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి ఫింగర్ ప్రింట్ డిఫరెంట్ గా ఉంటుందని. ఏ ఒక్కడిది ఇది అసలు మ్యాచ్ అవ్వదు. 100 కోట్లలో ఎప్పుడో ఒకసారి ఎవరైనా మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని వల్లే మొబైల్ ఫోన్స్ ఇప్పుడు చాలా సెక్యూర్డ్ గా అయ్యాయి. కానీ మీకు తెలుసా, ఈ విధంగా కుక్కలకు కూడా ఉంటాయి. ఏంటి, ఫింగర్ ప్రింట్స్? కాదు, ముక్కు ప్రింట్స్. ఎలాగైతే మన చేతికున్న ఫింగర్ ప్రింట్స్ డిఫరెంట్ గా ఉంటాయో, అలాగే ప్రతి కుక్కకుండే ముక్కు మీద ప్రింట్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయంట. ఏ కుక్కకైనా ఇది ఒకేలా మ్యాచ్ అయ్యేలా ఉండవంట. నెక్స్ట్ టైం ఈ ఫోన్ దీంతో అన్లాక్ చేయడానికి చూడండి. ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన గిన్నిస్ రికార్డుని చూపించబోతున్నాను. ఈ అమ్మాయి నేమో డోనా గ్రిఫిట్స్. ఈ అమ్మాయి నేమ్ మీద ఒక గిన్నిస్ రికార్డు ఉంది. పాపం, అమ్మాయికి జలుబు చేసినట్టుంది. అదే ఈ అమ్మాయి రికార్డు. ఈ అమ్మాయి నేమ్ మీద ఉన్న గిన్నిస్ రికార్డు ఏంటంటే, ఈ అమ్మాయి 2 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా తుమ్ముతూనే ఉంది. నమ్మబుద్ధి కావట్లేదు కదా. 13 జనవరి 1981 ఈ అమ్మాయి తుమ్మడం స్టార్ట్ చేసింది. 16 సెప్టెంబర్ 1983 దాకా తుమ్ముతూనే ఉంది. అంటే అమ్మాయి అర్థమైంది, నిద్రలో కూడా తుమ్ముతూ ఉందా అనేగా. లేదు, అలా ఏం లేదు, అది అసలు పాజిబులే కాదు. ఎందుకంటే పడుకున్నప్పుడు బాడీ మధ్య
అన్ని రిలాక్స్ అయిపోతాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ని బట్టి డోనా గ్రిఫిన్స్ అనే ఈ అమ్మాయి లాంగెస్ట్ స్నీజింగ్ అనే ఒక వరల్డ్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ అమ్మాయి 976 రోజుల పాటు కంటిన్యూస్ గా తుమ్ముతూనే ఉందంట. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయి ఒక్క సంవత్సరంలో 1,000,000 సార్లు తుమ్మిందంట. ఇవేం రికార్డులే ఏందో, ఇంతకే హాస్పిటల్కి వెళ్ళిందో లేదో. గిన్నీస్ రికార్డు కోసం హాస్పిటల్కి వెళ్ళడం మర్చిపోయినట్టుంది. ఫ్రెండ్స్ వై నాట్ ఎందుకని వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టకూడదు. వీడియో నచ్చితే ఒక లైకో కామెంటో పడేయడంలో తప్పేం లేదు కదా. మీరు బాధపడకుండా భయపడకుండా ఒక లైక్ కొట్టేయండి. ఓకే ఫ్రెండ్స్ వై నాట్ మళ్ళీ మొదలు పెడితే మూతి మీద గుద్దుతా. అది కాదు, ఇది ఒక ఫ్యాక్ట్. వై నాట్ అనేది ఒక సిటీ నేమ్. నార్త్ కేరళైన్ లో ఒక సిటీ ఉంది. నిజానికి అప్పుడే ఆ సిటీ ఏర్పడింది. సో అక్కడున్న జనాలంతా దానికి అన్నప్రాసన చేసి నామకరణం చేద్దాం అనుకున్నారు. సిటీలో ఉన్న జనాలంతా వాళ్ళ సొంత నేములు చెప్తూ వై నాట్, నా పేరు ఎందుకు వద్దు అని చెప్పి గోల్ చేస్తా ఉన్నారు. ఇలా సజెషన్స్ వింటూ జనాల మధ్య గొడవ స్టార్ట్ అయిపోయింది. అంతా ఒకటే మాట, వై నాట్ మై నేమ్, వై యువర్స్. ఇలా కొన్ని గంటల పాటు తిట్టుకుంటూనే ఉన్నారు. పాపం అక్కడ ఒక వ్యక్తి అన్నప్రాసన అయిపోయాక వాడికి అన్నం పెడితే బొబ్బ తిని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇంకా లాస్ట్కి అలా ఉండి ఆకలి తట్టుకోలేక అతను లేచి ఎందుకని వై నాటే అని పెట్టకూడదు అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా వాడి మాట విని గట్టిగా నవ్వడం స్టార్ట్ చేశారు. కానీ లాస్ట్కి వాడు చెప్పిన నేమునే పెట్టారు. ఇప్పుడు మనం చూస్తే వై నాట్ అనే సిటీ నిజంగానే అక్కడ ఉంది. ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి చేపలు తినడమంటే ఇష్టం కామెంట్స్లో చెప్పండి. సీ ఫుడ్ హెల్దీ ఫుడ్ అంటారుగా, కానీ మీరు ఎప్పుడైనా శిల్పా శెట్టి చేపను తిన్నారా? సల్ఫా చేపను తిన్నారా? తినలేదా? అయితే జాగ్రత్త, తినకండి. ఎందుకంటే ఇది తిన్నాక మీ మెదడు పాడైపోద్ది. అంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయంటారుగా, ఇది తింటే నిజంగానే కనిపిస్తాయి. అంటే డ్యామేజ్ ఏం కాదు. దీన్ని తిన్న కొంతమంది ఈ విధంగా పోస్ట్ చేశారు. ఇది తిన్న 2 గంటల నుంచి వీళ్ళకి తెలియని ఏదో హెల్యూజినేషన్ లోకి వెళ్ళిపోయారంట. 2 డేస్ పాటు కంప్లీట్ గా మత్తులో ఉండిపోయారంట. మత్తు అంటే మందు తాగి పడిపోతాదే, ఆ మత్తు కాదు, హెల్యూజినేషన్. అంటే మీకు నిజమేంటో అబద్ధమేంటో ఏమీ అర్థం కాదు. వీళ్ళ తిన్నాక 36 అవర్స్ పాటు అలాగా అదే మత్తులో ఉన్నారంట. ఈ చేపలో ఒక టాక్సిక్ ఉంటుంది, ఇస్తాయిలాక్సాక్సోబ్జోబ్యం అనే ఒక టాక్సిక్ ఈ చేప బాడీలో ఉంటుంది. ఇది తినడం వల్ల మనుషులు అలా హెల్యూజినేషన్ లోకి వెళ్ళిపోతారు. మనకు తెలిసే ఇన్ని వింత జీవులు ఉంటే తెలియకుండా ఇంకెన్ని ఉన్నాయో. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో క్లిప్ టర్కీలో రికార్డ్ అయింది. పనికి మళ్ళీ మహానుభావులు ఎందుకని అలా కూర్చున్నారు? వీళ్ళు ఇలా ఎందుకు కూర్చున్నారంటే ఆ కాలుని పడిపోకుండా బ్యాలెన్స్ చేయడానికి. ముందు వీళ్ళే కాలుని అక్కడ పెట్టి దానికి తాడేసి కట్టేసి పెట్టారు. కాసేపటికి అది నెమ్మదిగా వెనక్కి వెళ్ళి పడిపోతా ఉంది. అదే టైంలో వీళ్ళు చూసి పరిగెత్తుకుండా వచ్చి దాని మీదకి ఎక్కి దూకారు. వీళ్ళు చేసిన పని వల్ల ఆ మూమెంట్ లో అది కింద పడిపోకుండా ఆగిపోయింది. ఆ పని చేసేటప్పుడు వీళ్ళకి వర్కౌట్ అయిద్దని ఎలా కనిపించిందో ఏమో గాని అది వర్కౌట్ అయ్యింది. ఆ ఎడ్జ్ లో ఎక్కి దూకి కూర్చోడం వల్ల అది పడిపోకుండా ఆగిపోయింది. తెలివితేటలకు మైండ్ లేకుండా పోయినట్టుంది. ఇప్పుడు ఒక అద్భుతమైన ఫ్యాక్ట్ చెప్తా ఏనండి, ఈ వరల్డ్ లో ఎంతమంది అయితే ఐఫోన్ యూజ్ చేస్తారో అందులో దాదాపు 25% ఆఫ్ జనాలు ఇలా క్రాక్ వచ్చిన ఫోన్స్ నే వాడతారంట. నిజానికి ఇలా ఎందుకంటే ఐఫోన్ సర్వీస్ చాలా కాస్ట్లీగా ఉంటది. ఇప్పుడు దాన్ని బాగు చేయించాలంటే చాలా డబ్బులు అడుగుతారంట. ఇప్పుడు దానికి అంత బొక్క పెట్టడం ఎందుకని 25% ఆఫ్ జనాలు ఇలాగే వాడుతూ ఉంటారంట. అండ్ ఈ విషయాన్ని యాపిల్ సీఈఓనే చెప్పారు. ఎప్పుడొకప్పుడు చిన్న వీడియో క్లిప్ అయినా ఇతను చూసి మనం నవ్వే ఉంటాం. ఇతనికి వరల్డ్ వైజ్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ యుఎస్ వాళ్ళే ఇతని యుఎస్ నుంచి బయటకు నెట్టేశారంటే నమ్ముతారా? షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. అయితే యుఎస్ వాళ్ళు ఇలా ఎందుకు చేశారో తెలుసా? ఇతను యుఎస్ లో అప్పటికే చాలా సినిమాలు తీశాడు. ఇప్పటికే ఇతను యుఎస్ మొత్తం చాలా ఫేమస్ కూడా అయ్యారు. కానీ అతను తీసే సినిమాలన్నీ ప్రపంచంలో అప్పుడు అయ్యే నిజాల్ని తెలుపుతూ ఉండేవి. అంటే చాలా సినిమాలు క్యాపిటలిజం, యుద్ధాలు, ఆయుధాలు వీటి మీదే తీస్తూ ఉండేవారు. అలాగే వీటి వల్ల అయ్యే నష్టాలు వీటి మీద ఎక్కువ సినిమాలు ఉండేవి. ఇవన్నీ చూశాక యుఎస్ గవర్నమెంట్ అనిపించిందంటే ఇతను తీసే సినిమాలన్నీ యుఎస్ కి ఆపోజిట్ గా ఉన్నాయని చెప్పి అనుకున్నారు. దాంతో ఇతన్ని ఎఫ్బిఐ వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. 1952లో ఇతన్ని యుఎస్ లో బ్యాన్ కూడా చేసేసారు. అయినా ఇతను అస్సలు తగ్గలేదు. వేరే దేశానికి వెళ్ళి కూడా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు తీసుకునే ఉన్నాడు. 20 ఇయర్స్ అయ్యాక అప్పుడు యుఎస్ గవర్నమెంట్ ఇతన్ని రికగ్నైజ్ చేసింది. లాస్ట్ కి ఇతన్ని యుఎస్ పిలిచి సత్కరించి ఆస్కార్ అవార్డుని ఇచ్చింది. అతనికి అవార్డు ఇచ్చిన టైంలో క్రౌడ్ మొత్తం 12 నిమిషాల పాటు ఇతనికి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద స్టాండింగ్ ఓవేషన్. నిజమే లేండి, జనాల్ని ఇతను అంత అద్భుతంగా నవ్వించాడు కూడా. సో ఫ్రెండ్స్ ఇదే ఇవాళ మన వీడియో. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఏంటి నచ్చిందా? నచ్చితే ఓ లైక్ కొట్టేయండి. అలాగే ఇందులో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. కానీ మన లైక్ టార్గెట్ ని మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసి చూడండి. అలాగే మోతిలాల్లో అకౌంట్ ఓపెన్ చేయడం మర్చిపోకండి. ఒక ట్రైలర్ చూడడంలో తప్పేం లేదు కదా. డిస్క్రిప్షన్ లో మీకు లింక్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి 2 మినిట్స్ లో యాప్ డౌన్లోడ్ చేసేయచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.